మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు మేఘనాథుడై వచ్చు చిన్న మేఘారూఢుడా రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా యుగ యుగములు సజీవుడైన వాడా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వాడా మృతుడై మరలా బ్రతికిన వాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన మంచు జల్లు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం యేసు రక్తం ద్వారా పొందు ఆశీర్వాదములు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. యేసు రక్తం మనకి ఏం చేస్తుంది? ఎందుకొరకు యేసు ప్రభు సిలువలో మరణించారు? ఒక బ్రదర్ నన్ను అడిగారు, అక్క యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు? ఆయన రాకపోతే ఏంటి? ఆయన సిలువలో మరణించకపోతే ఏంటి అక్క? అప్పుడు నేను చెప్పాను, కాదు నానా, మనందరం పాపం చేసినప్పుడు మనం పాపానికి దాసులు అవుతాం, సైతానికి దాసులు అవుతాం. అలా పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళి వాళ్ళ ఆత్మ నరకంలో కాలుతుంది. దాన్ని రెండో మరణం అంటారు. ఈ రెండో మరణం నుంచి మనల్ని రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. పాపులమైన మనల్ని తన రక్తంతో శుద్ధి చేసి తనలాగా పరిశుద్ధపరచుకొని తనలాగా నీతిమంతుడిగా చేసి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు అని దాని గురించి విపులంగా చెప్పాను. ఇప్పుడు ఆ బ్రదర్ గారికి ఏం చెప్పానో అదే నేను మీతో కూడా పంచుకుంటాను. మరి నిజంగా నేను కూడా 97లో మరి పాపంలో ఉన్నప్పుడు, చీకటిలో జీవిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ నన్ను ఆవరించి, నన్ను ఆవేశించి నా ఆత్మీయ కన్నులు తెరిచి కల్వరి దర్శనాన్ని చూపించారు. యేసు ప్రభు సిలువలో ఎలా రక్తం చెందుతూ ఉన్నారు, ఆయన రక్తము మరి మనల్ని ఎలా శుద్ధి చేస్తుంది అనేటువంటి ఆ యొక్క దర్శనాన్ని నాకు చూపించారు. ఆయన సిలువలో వేదన చెందుతూ ఉన్నారన్నమాట. అప్పుడు నాలో నిజంగా పశ్చాత్తాపం కలిగింది. ప్రభు ఎంత బాధపడుతున్నారు, శరీరం నిండా రక్తంతో, నా కొరకే అని చెప్పారు, నీ కొరకే ఈ శ్రమలన్నీ కూడా. అప్పుడు నేను ఆ పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని వారం రోజులు ఒక్కొక్క పాపం పరిశుద్ధాత్మదేవుడు నాకు జ్ఞాపకం చేస్తుంటే, నన్ను ఒప్పిస్తుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుక్కున్నాను. వారం రోజుల చివరిలో నాలో ఆనందం కలిగిందనమాట. నా పాపాలన్నీ ఒప్పుకొని యేసు రక్తంలో కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ నాకు మళ్ళీ ఒక బలంగా వీచే గాలిలాగా, మంచు జల్లులాగా నన్ను తాకింది. తర్వాత పరలోకాన్ని కూడా పరిశుద్ధాత్మ చూపించారు. ఆ పరలోక దర్శనము, ఆ కల్వరి దర్శనము నా జీవితాన్ని మార్చి ఈరోజు నన్ను ఒక దైవ సేవకురాలిగా మరి అభిషేకించి మీ ముందు నిలబెట్టారు. ఆ దర్శనాన్ని బట్టి నేను ఆ దేవాది దేవునికి, పరిశుద్ధాత్మకు, యేసు ప్రభువుకు సర్వదా కృతజ్ఞత కలిగి ఉంటాను. అందుకే దాని గురించి ఒక పుస్తకం రాయాలని ప్రేరణించారన్నమాట. ఒకరోజు వేకజామున నేను లేచి బైబిల్ తెరిచాను, ప్రభువుని అడిగాను నాతో ఈరోజు ఏం మాట్లాడతారు ప్రభు అని. అప్పుడు ప్రకటన గ్రంథం 7:13 నాకు వచ్చిందనమాట. అక్కడ ఆ ప్రకటన గ్రంథంలో యోహాను ఆత్మలో పరలోకంలో ఉన్నాడు, తండ్రి దేవుని సింహాసనం ఎదుట చాలామంది తెల్లని వస్త్రాలను ధరించి చేతిలో ఖర్జూర మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు యోహాను అడుగుతాడు, ఎవరు వీళ్ళంతా తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు? తెల్లని వస్త్రాలంటే మహిమ, మహిమ వస్త్రాలు. అప్పుడు 24 పెద్దల్లో ఒకరంటారు, వీళ్ళందరూ మహాశ్రమలను దాటి వచ్చారు, మరి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అని. ఈ మాట నాకు అది చదివినప్పుడు
పరిశుద్ధాత్మదేవుడు పదే పదే నాలో మాట్లాడారు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకంలో ఉంటారు అని నాకు అర్థమైంది. అప్పుడు అమ్మ దీని గురించి వివరంగా నువ్వు ఒక పుస్తకం రాయి అన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు రాత్రిలో కూర్చోబెట్టి నా ద్వారా ఈ పుస్తకాన్ని రాయించారన్నమాట. యేసు రక్తం ద్వారా వచ్చే ఆశీర్వాదములు అవే నేను మీతో పంచుకుంటాను. ముందుగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుంచి కడిగి వేస్తుందన్నమాట. మన శరీరాన్ని చూడండి, ఎలాగైతే మనము నీటితో సబ్బుతో కడుక్కుంటామో అలాగే మన ఆత్మని, ఇది శరీరం అయితే ఇది ఆత్మ, శరీరం ఎలా ఉంటుందో ఆత్మ కూడా అలాగే ఉంటుంది. శరీరానికి కన్నులు ఉన్నాయి, 4 చెవులు అన్నీ ఉన్నాయి, అలాగే ఆత్మ కూడా అన్నమాట. ఇది శరీరం, ఇది ఆత్మ అనుకోండి. శరీరాన్ని ఎలా మనం సబ్బుతో నీళ్లతో కడుక్కున్నట్లు ఆత్మని యేసు రక్తంతో యేసు వాక్యంతో కడుక్కాలి. అదే 1 యోహాను 1:7 యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి దేవుడు అంటే యేసు ప్రభు, ఆయన వెలుగులో ఉన్నట్లుగా మీరు కూడా వెలుగులో ఉండి అన్యోన్య సహవాసమును కలిగి ఉండిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుంది. అంటే 2 కండిషన్ చెప్తున్నారు. తండ్రి దేవుడు ఎలా వెలుగులో ఉన్నాడు అంటే వెలుగు జీవితాన్ని జీవిస్తున్నాడు, ఆయనలో చీకటి అబద్ధము అసత్యము ఏదీ లేదు. అలాగే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే సమాధానం అన్నమాట. ఒక ఇంటిలో ఎక్కడ సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వెలుగు ప్రజలుగా ఉంటారు, చీకటి పనులు చేయకుండా వాళ్ళందరినీ యేసు రక్తం కడిగేస్తుంది. అప్పుడు యేసు ప్రభు నాతో చెప్పారు, పరిశుద్ధాత్మదేవుడు, కేవలము క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళని కాక వాళ్ళు నీతిమంతులుగా వెలుగు ప్రజలుగా, 2 కండిషన్స్, వెలుగు ప్రజలుగా వెలుగు పనులు చేస్తూ అన్యోన్య సహవాసం, ఒకరితో ఒకరు ప్రేమగా సమాధానంగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అన్యులైనా సరే యేసు రక్తం వాళ్ళని కడిగేస్తుంది. అంటే ఈ 2 కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళని యేసు రక్తం కడిగేస్తుంది. అప్పుడు యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు నొసటి మీద పరిశుద్ధాత్మని కలిగి ఉండి పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత వస్తుంది, వాళ్ళ పేరు పరలోకంలో రాయబడి ఉంటుందన్నమాట. మనం తప్పిపోయిన కుమారుడు చూడండి, ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు, మురికి బట్టలు తీసేయండి అన్నాడు పని వాళ్ళతో. మురికి బట్టలు తీసేయండి అంటే అర్థం ఏంటి, మంచి స్నానం చేయించుంటారు కదా. అలాగే పరిశుద్ధాత్మ అమ్మలాగా మన ఆత్మని యేసు రక్తంలో యేసు వాక్యంలో కడుగుతాడు. మరి స్నానం చేయించిన తర్వాత తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు అతనికి మంచి బట్టలు, కొత్త విలువైన వస్త్రాలు తొడిగారు అని రాయబడి ఉందన్నమాట. లూకాసువార్త 15:20 మీరు చదివితే, విలువైన వస్త్రాలంటే దేవుడు మనకి మహిమా వస్త్రాలు ఇస్తారన్నమాట. మురికి బట్టలు, పాపం అనే మురికి బట్టలు తీసేసి యేసు రక్తంలో కడిగి యేసు వాక్యంలో కడిగి మహిమా వస్త్రాలు వేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ హెవెన్, పరలోక ప్రభుత్వానికి చెందిన దేవుని బిడ్డ అనే స్టాంప్ వేసి పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల్ని కాపుదలుగా ఉంచి పరలోకంలో మన పేరు జీవగ్రంథంలో రాసి ఆ రోజు మనం పరలోక పౌరులై దేవుని బిడ్డలు అవుతామన్నమాట. ఇది దేవుని బిడ్డలు అయ్యేటటువంటి పద్ధతి అన్నమాట. మీరు పుత్రులు కనుక వారసులు, క్రీస్తుతోడి వారసులు, మీరు ఆయన బాధల్లో పాలు పంచుకుంటే ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటారు. రోమా 8:17 చెప్తున్నారు, మనం ఎప్పుడైతే మన పాపాలని యేసుప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడతామో అప్పుడు మనం శుద్ధి చేయబడి నీతిమంతులుగా చేయబడి దేవుని బిడ్డలు అవుతామన్నమాట. అందుకే ఎప్పుడు యేసు రక్తం మనల్ని కడిగేస్తుందో మనకి పరిశుద్ధాత్మదేవుడు నీతి వస్త్రాన్ని కప్పుతాడు. యెషయా 61:10 ఆయన మీకు నీతి వస్త్రం, రక్షణ వస్త్రాన్ని కప్పుతాడనమాట. రోమా 5:9 ఇదే చెప్తుంది, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుందంట. అంటే అసలు ఒక్క పాపం కూడా లేకుండా ఎలా మనల్ని దేవుడు, మన ఆత్మని సృజించినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నామో అంత పరిశుద్ధంగా మనల్ని చేస్తుందన్నమాట. అందుకే ఇంగ్లీష్లో అయితే జీసస్ బ్లడ్ మేక్స్ అస్ రైచియస్ అన్నమాట. అంటే నీతిమంతులుగా చేస్తుంది, అంటే పాపం లేకుండా అన్నమాట.
ఎందుకంటే పరలోకంలో దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధపరచబడినప్పుడు ఆ పరలోకానికి వెళ్తామన్నమాట. అలాగే మరి యేసు రక్తం మనల్ని విమోచిస్తుంది. ముందుగా విమోచించడానికి యేసు ప్రభు వచ్చాడు. యెషయా 61:1 ప్రభు అయిన యెహోవా నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త చెప్పడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ఈ చెర ఏంటి? మనం పాపం చేసినప్పుడు మన ఆత్మని సైతాను పిశాచులు బంధించి మనల్ని చెరలో పెడతారు. అంటే చీకటి అన్నమాట, చీకటి చెరలో, సైతాను యొక్క చెరలో పెడతారన్నమాట. పాపం చేసిన వాడు పాపం నాకు బానిస అని యోహాను 8:34 యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నిజంగా నాకు జరిగిందే, నేను ఎప్పుడు పంచుకుంటా. ఒక తల్లి ఫోన్ చేసి ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే న్యూ ఇయర్ రోజు, మా బాబు వేరే వాళ్ళ స్కూటర్ దొంగతనం చేసి హోటల్కి వెళ్ళి తిని తాగి వస్తుంటే తన ఫ్రెండ్తో కలిసి పోలీసులకి దొరికాడు. పోలీసులు మా బాబుని మరి జైల్లో పెట్టి కొడుతున్నారమ్మా అని చెప్పింది తల్లి. నేను అన్నాను, కాదమ్మా, ప్రార్థన చేద్దాము, మరి అదైతే తప్పు కదా, మీ బాబు చేసింది, ప్రార్థన చేద్దాము, మన్నించమని దేవుణ్ణి అడుగుదాము, ప్రభు మార్గం చూపిస్తారు. ఆ తర్వాత తల్లి మళ్ళీ ఫోన్ చేసి చెప్పారన్నమాట సాయంకాలానికి, అమ్మా మరి జరిమానా వేశారు నా కొడుక్కి 10,000 ఆ స్కూటర్ దొంగతనం చేసినందుకు. మరి అప్పుడు నేను ఆ కోర్టులో కట్టాలని చెప్తే మా తరఫున ఒక లాయర్ని కూడా తీసుకొని వెళ్ళాను. 10,000 అక్కడ కోర్టులో జరిమానా కట్టినప్పుడు అక్కడ జడ్జి గారు పోలీసులకి చెప్పారు నా కొడుకుని చెరలోంచి జైల్లోంచి విడిపించమని. ఇప్పుడు మరి మనకి ఎలా విడుదల? యేసు రక్తం ద్వారా మనకి విడుదల, మనకి విమోచన, మన పాపములు క్షమించబడినవి. ఎఫీసీ 1:7 మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను ప్రభుని అడుగుతూ ఉన్నాను. 90 పరిశుద్ధ కల్వరి దర్శనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ నా పాపాలు నాకు చూపించారు. అప్పుడు ఒక్కొక్క పాపం నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. అప్పుడే కాదు, ఈరోజు కూడా ఇక్కడ వచ్చే ముందు కూడా ప్రభుని అడిగాను, ప్రభువా నా పాపం నాలో నుంచి, నా పాపం నీకు ఇస్తున్నా, నన్ను మన్నించని ప్రార్థన చేసుకొని వచ్చాను. అప్పుడు మనం ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుంటే చూడండి, నాలో గర్వం ఉంది తీసేయి ప్రభువా, నేను నాలో అసూయ ఉంది తీసేయి, ఇవి ఘోరమైన పాపాలు, నేను మన్నించలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో నాలో నుంచి ఇవన్నీ తీసేసి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు యేసు ప్రభు శరీరం మీదకి మన పాపం వెళ్ళిపోతుందన్నమాట. ఏ పాపం అయితే మనం ఒప్పుకుంటామో దేవుని సన్నిధిలో, అది మనలో నుంచి యేసు ప్రభులోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు యేసు ప్రభు ఈ యొక్క పాపం నుంచి, సపోజ్ నేను దొంగతనం చేశాను, అబద్ధాలు ఆడాను, ప్రభు నన్ను మన్నించు అన్నప్పుడు యేసు ప్రభు మనల్ని మరి ఆ అబద్ధాలని పిచాచి మన ఆత్మని బంధిస్తుంది అన్నమాట, చెరలో బంధిస్తుంది. అప్పుడు యేసు ప్రభు తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి, నానా నేను జరిమానా కడుతున్నాను ఈ బిడ్డ కొరకు అని తన రక్తాన్ని తండ్రికి అర్పిస్తాడు యేసు ప్రభు. అప్పుడు తండ్రి దేవుడు సైతాన్కి ఆజ్ఞయిస్తాడనమాట, కోర్టులో జడ్జిలాగా ఆజ్ఞయిస్తాడు సైతాన్కి, ఈ బిడ్డ కొరకు నా కుమారుడు రక్తాన్ని జరిమానగా కట్టాడు కాబట్టి ఆ బిడ్డను విడిపించు అని. అలా మనకి విడుదల కలుగుతుందన్నమాట. అందుకే విమోచన అంటే మరి డెలివరెన్స్ ఇంగ్లీష్లో అవుతే తిరిగి కొనుక్కోవడం అన్నమాట. ఆ తల్లి తన కడుపులో పుట్టిన బిడ్డని కొరకు మళ్ళీ డబ్బులు ఇచ్చి, డబ్బు కట్టి కోర్టులో తన కుమారుని తిరిగి కొనుక్కుంది. అలాగే మనం కూడా దేవుని బిడ్డలన్నమాట. ముందుగా తల్లి కడుపులో మనల్ని సృజించాడు కాబట్టి మనం ఆయనకు చెందినవాడు. రెండోసారి మనం పాపం చేసినప్పుడు, సైతాన్ మనల్ని బంధించినప్పుడు యేసు ప్రభు తన రక్తాన్ని పరలోక తండ్రికి కట్టి ఆయన న్యాయాధిపతి అన్నమాట కట్టినప్పుడు, తండ్రి ఆ న్యాయాధిపతి సైతానికి ఆజ్ఞాపించినప్పుడు మనకి విడుదల కలుగుతుందన్నమాట. దీన్ని విమోచన అంటారు. అందుకే ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు. మీరు లూకా సువార్త మరి 13 మీరు చూసినట్లయితే, 13:13-14 చూస్తే అక్కడ నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంటుంది 18 నుంచి. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి చెప్తారు, ఓ స్త్రీ నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగినది అని చెప్పగానే ఆమె వంగిపోయిన నడుము తిన్నగా అయిపోతుంది. ఆమెకు అక్కడ విడుదల కలిగింది. ఆమెకు విడుదల కలగడానికి యేసు ప్రభు ఆమె కొరకు తండ్రికి రక్తాన్ని చెల్లించాడనమాట. ఇది మీరు ప్రతిసారి మీకు ఏదైనా పాపం నుంచి విడుదల కావాలి, కోపం నుంచి విడుదల, గర్వం నుంచి విడుదల, నిద్ర నుంచి విడుదల, అబద్ధాల నుంచి విడుదల, ముందు మీరు యేసు ప్రభు సన్నిధిలో ఆ పాపం ఒప్పుకోవాలి,
ఆయన రక్తంలో కడుక్కోవాలి. అప్పుడు యేసుప్రభు మీ పాపం ఆయన తీసుకొని మీ పాపం కొరకు తండ్రికి తన రక్తాన్ని ఇస్తాడు. అప్పుడు తండ్రి సైతానికి ఆజ్ఞాపిస్తాడు మనకు విడుదల కలుగ చేయమని. కనుక మనకి విమోచన యేసు రక్తం ద్వారా అన్నమాట. ఆ తర్వాత యేసు రక్తంలో మనకి జీవం ఉంది. అందుకే యేసుప్రభు యోహాను 10:10 చెప్తాడు, నేను జీవంనిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను, కానీ దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనం చేయడానికి వచ్చాడు. దేన్ని దొంగిలించడానికి? మనిషికి బాహ్యంగా శరీరం ఉంది, ఇది ఎప్పుడూ మట్టిలోకి పోయేదే. అయితే ఈ ఆత్మకి జీవం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. శరీరం నిష్ప్రయోజనము, జీవంనిచ్చినది ఆత్మయే. ఈ ఆత్మ శరీరంతో కలిసి ఉంది కాబట్టి ఆత్మలో ఉన్న జీవం శరీరంలోకి వచ్చి రక్తం ద్వారా శరీరానికి కూడా జీవం ఉంటుంది. అయితే యేసుప్రభు జీవంనిచ్చుటకు ఆత్మకి సమృద్ధి జీవనాన్ని శరీరానికి నిత్య జీవం పరలోకంలో ఉన్నదానికి పరలోకంలో మనల్ని తీసుకెళ్ళడానికి సమృద్ధి జీవం అంటే ఈ లోకంలో ఆత్మలో శరీరంలో వర్ధిల్లుతూ పరలోకంలో నిత్య జీవంలో తండ్రితో ఉండడం అన్నమాట. ఆ జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు. అయితే దొంగిలించడానికి ఏం దొంగిలిస్తాడు? మన ఆత్మని. మనం హత్య చేయడానికి ఆత్మని పాపం ద్వారా, రాక్ మ్యూజిక్ ద్వారా, దొంగతనాలు, ద్వేషం ద్వారా అన్నమాట నాశనం చేసి అగ్నిలో వేసి కాల్చడానికి వాడు వచ్చాడు సైతాన్. కానీ యేసుప్రభు మనం పాపం చేసిన పాపంలో మరణించినప్పుడు ఆ పాపంలో మరణించిన ఆత్మకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఒక చెట్టు ఎండిపోతుంది అనుకోండి, చిన్న మొక్క చూడండి ఎండిపోతుంది అనుకోండి, అప్పుడు దాని మీద దానికి మళ్ళీ నీళ్లు పోస్తే అది మళ్ళీ చిగురించి పెద్దగా అయి ఫలించి కాయలు కాస్తుంది కదా, పెద్దగా అయి పుష్పించి కాయలు కాస్తుంది. అలాగే Ephesians 2:2 పౌలు చెప్తున్నాడు, మనం పాపం చేసినప్పుడు, పాపం చేసి ఆత్మలో చచ్చిన వారమై ఉండగా యేసుప్రభు తన రక్తం ద్వారా మనకి జీవాన్ని ఇచ్చారు. ఆత్మలో పాపం చేసిన ప్రతిసారి మెల్లమెల్లగా మన ఆత్మ చచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకరోజు నిజంగా ఆత్మ చచ్చిపోతే ఇంకా అందులో రాబందులు చేరుతాయి. యేసుప్రభు చెప్పారు, కళ్ళీబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం, ఈ ఆత్మ వాక్యం అనే అన్నం పెట్టి నీతిలో నడుస్తూ ఉంటే ఆత్మ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ పాపంలో ఉన్నప్పుడు అది ఒకరోజు ఎండిపోయి ఎండిపోయి దేవునికి దూరం అయిపోయి ఒక చెట్టు నుంచి కొమ్మ వేరు చేయబడినట్లుగా పాపం చేసిన వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. అది ఎండిపోయి చచ్చిపోతుంది అన్నమాట. అలా చచ్చిపోయినప్పుడు అనేక పిశాచాలు వస్తాయి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా యేసుప్రభు యొక్క రక్తము చనిపోయిన ఆత్మ మీద పడితే, ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే ఎలా జీవం వస్తుంది? చనిపోయిన ఆత్మ మీద యేసు రక్తం పోసినప్పుడు ఆత్మ మళ్ళీ బ్రతుకుతుంది. అలాగే యేసు రక్తం మనకి విజయాన్ని ఇస్తుంది. మరి ప్రకటన గ్రంథం 12:11 అక్కడ పరలోకంలో ఆ దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఆత్మలు అన్నమాట, చంపబడిన వారి ఆత్మలు అక్కడ ఘోషిస్తూ ఉన్నాయన్నమాట. ఏంటంటే, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా వాళ్ళు సైతాన్పై జయాన్ని సాధించారు. ఎప్పుడైతే మీరు మీ సాక్ష్యం నీతి సాక్ష్యంగా ఉంటుందో, యేసు ప్రభు జీవితాన్ని పోలి వెలుగు ప్రజలుగా మీరు ఉంటారో, అప్పుడు మీరు యేసు రక్తాన్ని తీసుకున్నప్పుడు మీకు జయం వస్తుంది అన్నమాట. అందుకే రక్తం జయం, రక్తం జయం అని అంటారు. నేను కాన్స్టాంటినోపుల్ గురించి చెప్పాను చాలాసార్లు. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళి వస్తూ ఉంటే ఓడిపోయే సమయంలో ఆకాశంలో ఎర్రని సిలువ కనబడుతుంది. అప్పుడు ఆ సిలువ దర్శనాన్ని చూస్తాడు, దాని క్రింద ఈ గుర్తుతో నువ్వు జయిస్తావు అన్నప్పుడు మరుసటి రోజు యుద్ధానికి సిలువని కుట్టించుకొని ఫ్లాగ్ మీద ఆ సిలువ ఫ్లాగ్తో యుద్ధానికి వెళ్తాడు. అంటే మేము ఈ సిలువ రక్తం, సిలువలో రక్తం చెందిన యేసు ప్రభుకి చెందిన వాళ్ళము, ఏ ఫ్లాగ్ పట్టుకుంటారో వాళ్ళకి చెందిన వాళ్ళము అని అర్థం అన్నమాట. ఆ యేసు ప్రభు ఎర్రని సిలువ ద్వారా ఆయన జయిస్తాడు యుద్ధంలో. కాన్స్టాంటినోపులు 312 క్రీస్తు శకం 312 తర్వాత ఆయనే క్రిస్టియన్ అయిపోతాడు. ఆయన వాళ్ళ తల్లి హెలీనా ద్వారా మరి హోలీ ల్యాండ్లో చాలా చర్చెస్ కట్టబడతాయన్నమాట. విజయం ఎప్పుడు కూడా యేసు రక్తంలో విజయం. ఇంకా చివరిగా ఏంటంటే, యేసు రక్తం ద్వారా మనకి పరలోకంలో ప్రవేశం. హీబ్రూ
10:20 చెప్పబడింది అన్నమాట. యేసు ప్రభు తన రక్తం తీసుకొని తండ్రికి ఇచ్చి, నాయన ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించి ఎవరెవరు నేను దేవుని కుమారుడు నా కొరకు యేసు ప్రభు మరణించాడని నమ్ముతారో వాళ్ళ పాపాలు మన్నించి వాళ్ళని పరలోకానికి తీసుకొనిరా. పాత నిబంధనలో కూడా యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి 7 సార్లు రక్తాన్ని చిలకరిస్తాడు. లేవియకాండం 16:14 ఆ రక్తాన్ని చిలకరించి పాప ప్రజల పాపం కోసము మరి ఆ మందస పెట్ట మీద కరుణాపీఠం మీద రక్తాన్ని చిలకరిస్తాడు. యేసు ప్రభు కూడా పరలోకంలో వెళ్ళి తండ్రి సన్నిధిలో కరుణాపీఠం మీద రక్తాన్ని చిలకరిస్తాడు మన ప్రవేశం కోసం. చివరిగా హీబ్రూ 12:24 ఆ యేసు ప్రభు తండ్రికి ఇచ్చిన రక్తం దేవుని సన్నిధిలో మన కొరకు మొరపెడుతూ ఉంది. పౌలు దర్శనంలో చూస్తాడు, నీవు ప్రార్థించలేని సమయంలో, బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరూ నీకు తోడు లేనప్పుడు, కన్నీరు కారుస్తున్న సమయంలో యేసు రక్తము నీ కొరకు విజ్ఞాపన చేస్తుందన్నమాట. అంత కరుణ తండ్రి, ఈ బిడ్డ మీద కరుణ చూపించు, ఈ బిడ్డలో పశ్చాత్తాపం కలిగించి ఈ బిడ్డ మన దగ్గరికి రావాలి, మనకి సాక్ష్యంగా ఉండాలని నశించిపోయే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, నువ్వు తెలుసుకోవాలి దేవుని ప్రేమ ఎంత లోతైందో, ఎంత విశాలమైనదో అని చెప్పేసి. ఈ మరొకసారి ఈ యేసు రక్తం ద్వారా పొందే ఆశీర్వాదాలు మనం ధ్యానించుకొని వీటన్నిటిని కూడా మీరు పొందాలని నేను మీతో ఇవన్నీ షేర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మనం యేసు రక్తం ద్వారా పొందు ఆశీర్వాదములను గురించి ధ్యానించుకున్నాం కదా. ఒకసారి ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది యేసు రక్తం ద్వారా మనం ఏమేమి ఆశీర్వాదాలు పొందాం, ఆయన శిలువ మరణం ద్వారా మనం పొందినటువంటి దీవెనలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందని చెప్పాను కదా. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని యేసు రక్తంలో, యేసు వాక్యంలో శుద్ధి చేసిన తర్వాత మనకి నీతి వస్త్రాల్ని కప్పుతాడు. చిన్న పిల్లలకి మనం చూడండి, స్నానం చేయించిన తర్వాత మరి మురికంతా పోయిన తర్వాత వాళ్ళకి మంచి బట్టలు వేస్తాం కదా. అలాగే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేసి మనకి నీతి వస్త్రాన్ని కప్పుతుంది అన్నమాట, రోమ 5:9 ప్రకారం. అలాగే యేసు రక్తము వలన మనకి విమోచన అని చెప్పాను. 2వది విడుదల. యేసు ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు ఆయన రక్తంలో మనం కడగబడి ఆ యేసు రక్తము యేసు మనం ఏ పాపాలనైతే యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి ఇస్తాడు, అర్పిస్తాడు మన పాపాల కొరకు. అప్పుడు తండ్రి దేవుడు సైతానికి చెప్తాడు మనల్ని ఆ చెరలో నుంచి విడిపించమని. ఎందుకంటే పాపం చేసిన వాడు పాపం దాసుడు అని చెప్పాను నేను ఇందాక కదా, 8:34 ప్రకారం. అంటే పోలీసులు దొంగను పట్టుకున్నట్లుగా పాపం చేసినప్పుడు మన ఆత్మని పిశాచులు బంధిస్తాయి. కానీ ఆ పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆ పాపాన్ని బట్టి మన కొరకు యేసు ప్రభు తండ్రికి రక్తాన్ని ఇస్తాడు, తండ్రి సైతాన్ని ఆజ్ఞాపిస్తాడు, సైతాన్ పిశాచులను ఆజ్ఞాపించి మనకు విడుదల అవుతుంది అన్నమాట. కానీ ఆ రక్తము ఎప్పుడు కూడా సైతానికి ఇవ్వడు యేసు ప్రభు. దాన్ని విమోచన విడుదల అంటే తిరిగి కొనుక్కోవడం అన్నమాట. యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి సైతాన్ బానిసత్వం నుంచి మనల్ని కొనుక్కున్నాడు అన్నమాట. ఆ తర్వాత యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అంటే శుద్ధి చేసి శుద్ధి చేయడం వేరు, పరిశుద్ధత అంటే యేసు ముద్ర మన మీద ఉన్నప్పుడు యేసు రక్త ముద్ర మనం వేరు చేయబడ్డం అన్నమాట. పరిశుద్ధత అంటే టు సెట్ అపార్ట్. హోలీనెస్ మీన్స్ యాక్చువల్లీ టు సెట్ అపార్ట్. మనం ఇప్పుడు అందరూ క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్నామంటాం కదా. ఈ ప్రపంచంలో లేదా భారతదేశంలో మనము పరిశుద్ధపరచబడి యేసు రక్తంలో దేవుని కొరకు వేరు చేయబడ్డాం అన్నమాట. అపోస్తల కార్యాలు 13:2 పౌలు బర్నబాల్ని నా పని కొరకు వేరు చేయబడండి, వేరు చేయండి అని చెప్తాడనమాట పరిశుద్ధాత్మ. అలాగే మన ఎవరు తెలుసా, నిజంగా మన విలువ తెలుసుకుంటే క్రైస్తవులనే మనము ఒక భూమికి ఉప్పులాగా, లోకానికి వెలుగులాగా భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది నుంచి యేసు రక్తంలో కడగబడి దేవుని పని కొరకు మనం వేరు చేయబడ్డాం. దాన్ని పరిశుద్ధత అంటారు. తర్వాత ప్రవేశం. యేసు రక్తము తండ్రికి అర్పించి మనం పరలోకానికి రావడానికి తండ్రితో నిబంధన చేసుకున్నాడు. అందుకే ఇది నిబంధన రక్తం అంటాడనమాట. హీబ్రూ 10:20 చెప్తుంది,
యేసు ప్రభు రక్తం ద్వారా మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రవేశం పొంద వెళ్ళడానికి యోగ్యత కలిగి ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రికి రక్తం ఇచ్చి తండ్రితో నిబంధన చేసుకుంటాడు. నానా, ఈ రక్తం తీసుకొని ఎవరైతే నేను దేవుని కుమారుడు అని నమ్మారు, నీవు సృష్టికర్త తండ్రి దేవుడు అని నమ్మారు, పరిశుద్ధాత్మని నమ్మారు, వాళ్ళందరూ పరలోకానికి రావడానికి వాళ్ళకి అర్హత దయచేయని చెప్పాడనమాట. అందుకే దాన్ని నిబంధన రక్తం అన్నాడు యేసు ప్రభు. నిబంధన అంటే ఒప్పందం, తండ్రి కుమారుల మధ్య ఒప్పందం జరిగింది. యేసు ప్రభు రక్తం ద్వారా మనం తండ్రి దేవుని బిడ్డలై పరలోకానికి వెళ్ళడానికి. ఆ తర్వాత జీవం. యేసు ప్రభు రక్తము మన ఆత్మలో మనం చచ్చిపోయినప్పుడు పాపం ద్వారా యేసు ప్రభు రక్తం పోసినప్పుడు మళ్ళీ ఆత్మ జీవిస్తుంది అన్నమాట. అందుకే దారి తప్పిన వాళ్ళ కోసం మీరు ఇలా ప్రార్థించవచ్చు, ఆ తాగి తాగి పాపంలో ఉన్నాడు నా కొడుకు అంటారు కొంతమంది. మా ఆయన ఒకటే పాపం వ్యభిచారంలో అంట, కానీ మీరు విశ్వాసంతో వాళ్ళని సిలువ కింద పెట్టి యేసు ప్రభు సిలువ క్రింద ప్రభువా నీ రక్తం ఆయన మీద పోయి అప్పుడు ఆత్మ మరణించిన ఆత్మ మళ్ళీ చిగురించి మళ్ళీ పుష్పించి ఫలిస్తుంది అన్నమాట. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కదా, అదే ఈ 40 దినాలు. అందుకే ఈ లెంట్ సీజన్ అంటే వసంతకాలం, పుష్పించి ఫలించే కాలం అన్నమాట. ఆ తర్వాత విజయం ఇస్తుంది యేసు ప్రభు రక్తము, మనకి జయాన్ని ఇస్తుంది. ప్రకటన గ్రంథం 12:11 గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా సైతాన్ మీద గెలిచారు. నీ జీవితము యేసు ప్రభుకి సాక్ష్యంగా అంటే అదే విధంగా అదే నీతి అదే పరిశుద్ధత అదే ప్రేమ. ముఖ్యంగా నేను చెప్తున్నాను, సైతాన్ని ఎవరు గెలుస్తారు తెలుసా? ప్రేమ ఉన్నవాళ్ళు గెలుస్తారు. ద్వేషం ఉన్నవాళ్ళు సైతాన్కి సీట్ అవుతారు, సైతాన్ నివసించే ఆలయం అయిపోతుంది. కానీ ప్రేమ ఉన్నవాళ్ళు దేవుని యొక్క ఆలయం అయిపోతారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఉంటాడనమాట. వారు ప్రకటించిన సత్యం ద్వారా సైతాన్ మీద వాళ్ళు గెలుస్తారు. మీ జీవితం ప్రేమ కలిగిన జీవితంగా ఉంటే మీరు యేసు రక్తంలో మాకు జయం అనండి, అప్పుడు సైతాన్ శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి, సైతాన్ శక్తులు ఓడిపోతాయి, మనం గెలుస్తాం యేసు రక్తం తీసుకున్నప్పుడు. అందుకే ఇంట్లో కానీ ఎక్కడైనా మీరు యేసు రక్తం చల్లి మాకు విడుదల మాకు జయం అని ప్రకటించండి. ఆ తర్వాత యేసు రక్తం. చివరిగా విజ్ఞాపన. పౌలు ఒకసారి ఆత్మలో పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తండ్రి దేవుని సన్నిధిలో చిలకరించబడిన రక్తము మొరపెట్టడాన్ని చూస్తాడనమాట. Hebrews 12:24 ఆ రక్తము ప్రార్థిస్తుందంట, తండ్రి ఈ బిడ్డని కరుణించు, ఈ బిడ్డని ఇంకొక అవకాశం దయచేయి. మనం ప్రార్థించలేని సమయంలో, మనకేం తోచని సమయంలో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో యేసు రక్తం మన కొరకు మొరపెడుతుందంట దయ చూపించమని పౌలు అంటాడు. ఇప్పుడైనా అర్థం చేసుకొని ఆయన ప్రేమ ఎంత లోతైందో విశాలమైందో, మీరు పాపం నుంచి వచ్చి యేసు శిలువ దగ్గరికి రండి, ఆయన రక్తంలో కడుక్కొని ఆయనకి సాక్ష్యంగా జీవించండి అని. ఈ ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో యేసు రక్తం ద్వారా అవన్నీ కూడా మీరు పొంది ఒకరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనని స్తుతించే బిడ్డలుగా ఉండాలని నా ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మాకు యేసు ప్రభుని కానుకగా ఇచ్చి మా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించడానికి మీరు నాయనా చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు. యేసయ్యా, సిలువలో మీరు మా కోసం రక్తం చిందారు. మీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి నీతిమంతులుగా చేసి పరలోకానికి మాకు మార్గం తెరిచినందుకు వందనాలు ప్రభా. మీ రక్తంలో మేమంతా కడుక్కొని పరలోకానికి రావడానికి యోగ్యులుగా ఉండడానికి కృప దయచేయండి. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. పాపం విడిచిపెట్టడానికి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను మీతో పంచుకున్నవన్నీ కూడా ఈ పుస్తకంలో రాశాను. యేసు రక్తం ద్వారా ఆశీర్వాదములు మీరు చదువుకొని, మరి మనం ఈస్టర్ పండుగకి దగ్గరగా వస్తున్నాం కనుక యేసు రక్తంలో కడుక్కొని ఈ ఆశీర్వాదాలన్నీ పొందుదాము. దేవుని కృప మీకు తోడైండునుగాక. మరి ఈ యొక్క సందేశాన్ని మీకు అందించిన వాళ్ళు మిస్టర్ వేణు, మిస్సెస్ విజయ్ కుమారి, మరి వారి కుమారుడు జాషువా. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి జీవవృక్షపు ఫలములను ఆస్వాదించు భాగ్యం వాళ్ళకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్: మిస్సెస్ జసింతారాణి, 214 పావని ఎస్టేట్స్,
నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్